ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. కుమారుడు ఒకరోజు ర్యాష్గా బైక్ తోలుతూ యాక్సిడెంట్ చేశాడు. అలా యాక్సిడెంట్ చేయడం వల్ల ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం వల్ల ఒక వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి. అతని హాస్పిటల్లో పెట్టారు, ఇతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసిన ఈ కుర్రవాడిని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ కుర్రవాడు కళ్ళెత్తి చూస్తే ఆ జడ్జి గారి స్థానంలో కూర్చుంది ఎవరో కాదు, తన తండ్రియే. బహుగా సంతోషించాడు. ఆహా, నా తండ్రే కదా జడ్జిగా కూర్చుంది, ఇక నాకు శిక్ష పడదు అనుకున్నాడు. కానీ ఆ రోజు సాక్ష్యాలు విన్న తర్వాత ఆ జడ్జి గారి వలె ఈ కుర్రవాడు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఎదుటివానికి గాయాలకు కారణమయ్యాడు కాబట్టి శిక్ష విధిస్తున్నా. ఏమిటి? కఠిన కారాగార శిక్ష 6 నెలలు లేదా 2 లక్షల రూపాయలు జరిమానా ఆ గాయపడిన వ్యక్తికి చెల్లించాలి. తీర్పు వెలువడింది. ఈ కుర్రవాడు ఆ బోన్లో కుప్పకూలిపోయాడు. అయ్యో అయ్యో, నేను చేసిన తప్పుకు ఇంత శిక్ష, 2 లక్షల రూపాయలు నా తరఫున ఎవరు తీసుకొచ్చి కడతారు? చదువు సందేహం లేకుండా ఇష్టానుసారంగా జీవించాను, గౌరవ మర్యాదలు లేకుండా సొసైటీలో విలువ లేకుండా జీవించాను, నా ముఖం చూసి ఎవరు నాకు 2 లక్షల రూపాయలు ఇస్తారని ఎవరు విడిపిస్తారు? అల్లారు ముద్దుగా పెరిగాను, కష్టం తెలియకుండా పెరిగాను, అటువంటి నేను ఇప్పుడు వెళ్ళి కఠిన కారాగార శిక్ష ఎలా భరించగలను అని ఏడుస్తూనే ఆ కుర్రవాడు కుప్పకూలిపోయాడు. ఆ బోన్లో ఎవరో వచ్చి పక్కన నిలబడ్డారు. ఆ నిలబడిన వ్యక్తిని ఈ కుర్రవాడు నెమ్మదిగా చూస్తున్నాడు. ఆ నిలబడిన వ్యక్తి 2 చేతులు చాచి అంటున్నాడు, నా కుమారుడు తప్పు చేశాడు, శిక్ష 6 నెలల కఠిన కారాగార శిక్ష లేదా 2 లక్షల రూపాయలు జరిమానా. నా కుమారుని తరఫున కన్న పుణ్యానికి నేనే ఆ జరిమానా కడతాను. ఆ 2 లక్షల రూపాయలు ఆ కోర్టుకు సబ్మిట్ చేశారు. ఎవరో తెలుసా? ఈ కుర్రవాడిని కన్న తండ్రి. ఎవరో తెలుసా? శిక్ష విధించిన ఆ జడ్జి. ఇద్దరు ఒకటేగా, జడ్జిగా న్యాయాధిపతిగా తప్పును శిక్షించాడు, తప్పుకు శిక్ష విధించాడు. కానీ కన్న తండ్రిగా ఆ జడ్జి స్థానం నుంచి దిగి వచ్చాడు. నిస్సహాయ స్థితిలో బలహీనముగా పాపిష్టివాడిగా శత్రువుగా బోన్లో నిలబడిపోయినటువంటి కొడుకు పక్కన నిలబడి తానే ఆ వెల చెల్లించాడు, ఆ 2 లక్షల రూపాయలు కట్టాడు. అంటున్నాడు, అయ్యా అయ్యా రా, నాతో రా, ఇంటికి వెళ్దాం. ఆ కొడుకు ఆ తండ్రిని చూసి, నీ మాట వినకపోయినా, నీకు ఇష్టునిగా జీవించకపోయినా, నీకు శత్రువుగా బ్రతికినా, అలా బ్రతికి శిక్ష కొని తెచ్చుకున్నా, నన్ను ఇంకా ప్రేమించి నా శిక్షను నా వెలను నీవు చెల్లించి నన్ను ఇంటికి చేర్చుకోవాలని ఆశపడుతున్నావు నాన్న, ఇక బ్రతికినంతకాలం నీ కుమారునిగా నువ్వు గర్భించే విధంగా నేను జీవిస్తాను అని చెప్పడము ఆ కుమారునికి భాగ్యమా కాదా అని చెప్పడం ఆ కుమారుని యొక్క కనీస ధర్మమా కాదా? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, మన జీవితాల్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. దేవునికి వ్యతిరేకంగా పాపిష్టి పనులు చేసిన మనకు శిక్ష రావాల్సింది. ఏమిటా శిక్ష? మరణ శిక్ష. ఆ మరణ శిక్ష తరువాత మిగిలింది నరక శిక్ష. ఆ మరణ శిక్ష నుంచి, నరక శిక్ష నుంచి తప్పించాలని ఒకవైపు పాపము చేసిన మనకు శిక్ష విధించేది దేవుడే, ఎందుకని ఆయన న్యాయాధిపతి కనుక శిక్ష విధించాడు. ఏమిటి? మరణము. అని నువ్వు నేను మరణించడం ఇష్టం లేక ఆయన మనల్ని సృష్టించిన దేవుడు కనుక, తండ్రి కనుక ఆయనే దిగి వచ్చాను, ఆయనే దిగి వచ్చి నువ్వు భరించలేని ఆ శిక్షను, చెల్లించలేని ఆ వెలను ఆయనే చెల్లించడానికి నువ్వు నేను పడి ఉన్న ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయనే సిలువ మీద వెల చెల్లించాడు. నువ్వు నేను చేసినటువంటి పాపిష్టి చేతలను బట్టి తన చేతులు మేకులకు అప్పగించాడు, తప్పుడు తిరుగులను బట్టి తన పాదాలను శిలలకు అప్పగించాడు, చేసిన పాపమును బట్టి శరీరాన్ని దున్ని వేయడానికి అప్పగించాడు, తప్పుడు తలంపులను బట్టి మోహపు చూపులను బట్టి ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, శిరస్సు పైన ముళ్ళ కిరీటాన్ని పెట్టడానికి ఒప్పుకున్నాడు. నీ స్థానంలో నా స్థానంలో నీకు నాకు రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీద వేసుకున్నాడు. అంతేకాకుండా నువ్వు నేను మరణించవలసిన స్థానంలో తాను మరణించాడు.
శిక్ష భరించాడు, వెల చెల్లించాడు, ఇప్పుడు నిన్ను నన్ను చూసి అంటున్నాడు, నాయనా నేను చేయాల్సిందంతా చేశాను. బలహీనుడిగా జీవించావు, పాపిష్టివాడిగా జీవించావు, శత్రువుగా జీవించావు. నీకు రావాల్సిన శిక్ష అంతా నా మీద వేసుకున్నాను. నీ స్థానంలో నేను మరణించాను. ఇప్పుడు నాతో పాటు రమ్మని పిలుస్తున్నాను. నా రాజ్యంలో నీకు స్థానాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. నాయనా రా ఇంటికి వెళ్దాం అని దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా? దేవుని ఇంటికి, పరలోకానికి వెళ్ళడానికి వస్తావా? లేక నీ బలహీనతలో, నీ పాపములో, నీ శత్రుత్వంలో నాశనమై నరకానికి పోతావా? ఈరోజు ఏ తీర్మానం తీసుకోబోతున్నావు? లెటస్ ప్రే. ప్రభువా, నేను ఎన్ని బలహీనతలు కలిగి ఉన్నానో నీకు తెలుసయ్యా, ఎంత పాపిష్టి వాడినో నీకు తెలుసయ్యా, నేను చేసిన పాపముల వల్ల ఎంతగా నీ కోపము రేపానో నాకు తెలుసయ్యా, నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. నేను చేసిన పాపములో 10% నా ఇంటి వారికి తెలిసిన ఇంట్లో అడుగు కూడా పెట్టనివరయ్యా. నేను చేసిన పాపములలో 10% నా భార్యకు తెలిసిన, నా భర్తకు తెలిసిన నా ముఖం కూడా చూడరయ్యా. నా తోబుట్టువులే నన్ను చీ అంటారయ్యా. కానీ అన్నీ తెలిసి ఎలా సహిస్తున్నావో, అన్నీ చూసి కూడా ఎలా భరిస్తున్నావో అయ్యా, నీ ప్రేమ గొప్పది, నీ సహనము గొప్పది, నీ దీర్ఘశాంతము గొప్పది. నన్ను మమ్మలను క్షమించడానికి పరలోకం నుంచి దిగి వచ్చావు నాయన, కాబట్టి నిన్ను స్తుతిస్తున్నావు అయ్యా. ఈ సమయంలో ఉన్న ఫలాన మమ్మల్ని అందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నా. అరికాలు మొదలుకున్నటి నెత్తి వరకు మమ్మల్ని సంపూర్ణంగా శుద్ధి చేయండి. నీ రక్తములో మమ్మను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధులుగా తీర్చి పరిశుద్ధాత్మ చేత నింపి బలమైన సాధనముగా, సాక్షులుగా మమ్మను నిలబెట్టి వెనక్కి తిరిగి చూడకుండా, పాపము జోలికి వెళ్లకుండా నివాసించినట్టుగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని కనికరించి బలపరచమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.